26 లక్షల ఓట్లు ఎవరికి పడబోతున్నాయి? గత ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు వేసిన లెక్కల్లో అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ కంటే ఏర్పాటు చేయని వైసీపీకి వచ్చిన ఓట్లు కేవలం 5 లక్షలే తక్కువ. అంటే 5 లక్షల ఓట్లు వచ్చి ఉంటే వైసీపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. దీంతో ఇప్పుడు రెండు పార్టీలు ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పైనే ఫుల్ ఫోకస్గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది. 2014లో ఏపీ ఓటర్ల జాబితా ప్రకారం 3.67 కోట్లు ఉండగా ఇప్పుడు అది 3.93 కోట్లకు చేరింది. 2014 ఎన్నికల్లో అధికార కూటమి ప్రతిపక్షం మధ్య ఓట్ల తేడా కేవలం 1.95%, దాదాపు 5 లక్షల ఓట్లు. ఇక ఇప్పుడు గతం కంటే 26 లక్షల ఓట్లు పెరిగాయి. ఇవి ఏ పార్టీకి పడితే ఆ పార్టీ అధికారంలోకి రావడం పక్క అన్నమాట. ఏపీలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717 మంది. గతంతో పోలిస్తే 24,12,626 మంది ఓటర్లు పెరిగారు. అన్నింటికి మించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ 24 లక్షల మంది ఓటర్లు కొత్తగా ఈ 2.5 నెలల్లో వచ్చిన వాళ్ళే. అంటే ఇన్నాళ్ళు తటస్థంగా ఉన్నవాళ్ళు కావచ్చు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కావచ్చు. ఇక ఏపీలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే 4,17,82,000 మంది అధికంగా ఉన్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి. ఇక్కడ ఓటర్ల సంఖ్య 42 లక్షలు దాటింది. విజయనగరం జిల్లా లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇక విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు రెండున్నాయి. ఒకటి కృష్ణా జిల్లా పెడన కాగా, ఇంకోటి విశాఖ జిల్లా భీమిలి. మొత్తానికి ఈసారి అదనంగా వచ్చిన 24 లక్షల ఓట్లే ముఖ్యమంత్రిని డిసైడ్ చేయబోతున్నాయి.